నమస్కారం ఉండి అందరికీ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బయటికి వెళ్ళకోకుండా ఇంట్లోనే ఉండండి టేక్ కేర్ యువర్ సెల్ఫ్ మీ ఫ్యామిలీ పిల్లలు నైబర్స్ అందరూ బాగుండాలని చెప్పి విష్ చేస్తున్నా నేను దాని తగినట్టు జాగ్రత్తలు తీసుకోండి ఏవోతే ఇప్పుడు మన అరటి చెట్టు గురించి చెప్పాలని చెప్పంటే చాలా పురాతనమైనటువంటిది మన సాంప్రదాయంలో అరటి చెట్టుకు ప్రాముఖ్యత ఉంది అనేక రకాలుగా ఉపయోగపడుతుంది అటువంటి చాలా రకాలైనటువంటి శుభకార్యాలు మనం వాడుకుంటూ ఉంటాం ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఉదాహరణ నేను కొన్ని చెప్తాను మీరు కూడా గమనించండి మీరు అందరూ చూసే ఉంటారు తెలుసుకునే ఉంటారు మీరు ఇంతకుముందు కూడా చూసి కూడా ఉండొచ్చు ఇవి తెలుసు కూడా ఉండొచ్చు చాలామందికి ఉదాహరణకి అరటి ఆకులు మన సాంప్రదాయంలో ఛానళ్ళ బట్టి అందరికి తెలిసినట్టుంటే అరటి ఆకులు భోజనం పెడుతుంటారు ఎందుకు తెలుసండి అరటి ఆకులు భోజనం చేయటం వల్ల ఫ్రెష్గా ఉంటుంది ఆకు అరటి ఆకు ఫ్రెష్లో ఫ్రెష్గా ఉన్న అరటి ఆకుల్ని శుభ్రంగా కడిగేసి అందుట వేడివేడి అన్నము వేడివేడి చారు వేడివేడి కూరలు వడ్డించి భోజనం పెట్టడం వలన చాలా రకాలైనటువంటి మెడికల్ వాల్యూస్ ఉన్నాయి అందుట్లో వేడి అన్నం వడ్డించటం వలన ఇది ఆకు వడ్లిపోయి ఒక రకమైన సువాసన లాంటిది వస్తుంది ఇందుట్లో నుంచి ఇందుట్లో నుంచి కొన్ని రకమైన ఔషధాల గుణాలు సేకరించి అవి కూడా మనం భోజనంతో పాటు మనం వెళ్ళటం వల్ల శరీరంలోకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి మనకి అందుకని మన సంప్రదాయంలో కంపల్సరీగా అరటాకు పెట్టడం జరిగిందేమో అని చెప్పి అనుకుంటాను నేను అంతేకాకుండా ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి దీంతో మనం అరటాకుని వాడుకుంటాం అరటి పువ్వును కూడా వాడుకుంటాం అరటి పువ్వును రకరకాల వ్యంజనాలు వంటల్లో వాడుకుంటూ ఉంటారు కూరలు చేస్తూ ఉంటారు పులుసులు పెట్టుకుంటూ ఉంటారు నాకు తెలిసి చాలామందికి తెలుసు మహిళలకు చెప్పాల్సిన అవసరం లేదు ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు చాలా రకాలుగా వాడుకుంటూ ఉంటారు అదే కాకుండా ఇంకొకటి ఈ అరటి అరటి బాదులు అంటారు వీటిని లేకపోతే అరటి బొత్తలు అంటారు కొంతమంది ఈ అరటి బొత్తలతో కూడా ఉపయోగాలు ఉన్నాయి అరటి బాదులతో కూడా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత ఇది చూడండి ఈ చెట్టును చూసినట్టు అరటి మవ్వు అంటారు దీన్ని తాటి మవ్వ లాగానే కొబ్బరి మవ్వ అరటి మవ్వ దీన్ని మవ్వు అంటారు మరి మధ్యలో నుంచి వస్తుంది ఇది లేతగా ఉంటుంది దీనికి లోపల నుంచి టైట్గా లోపలికి వెళ్ళినట్టయితే దీన్ని అరటి దూట అంటారు ఈ అరటి దూటను కూడా మనం చీల్చేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని కూడా వంటలు చేసుకుంటూ ఉంటారు దాంతో మనం ద్రావణం కూడా చేసుకోవచ్చు రకాల జహాన్కి పద్ధతిలో కొన్ని పద్ధతులలో దీంతో అరటి దూటతో ద్రావణం కూడా చేస్తారు అది కూడా చూపించాల్సిన తర్వాత మీకు చూపిస్తాను నేను ముఖ్యంగా దీని గురించి ఇప్పుడు ఉపయోగాలు ఏమిటని తెలుసుకుందాం మనం ఈ దూటతో మనం చేసుకునేటువంటి ద్రావణం కాకుండా ఈ బోదలతో అరటి బోదలతో ఈ పక్కన స్కిన్ లాగా వస్తుంది మీరు గమనించినట్టయితే దీనివల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి మన నార ఉపయోగం ఉంటుంది తెలుసా గోగునార అని చెప్పని ఆ రకంగా గోగునారలాగా దీన్ని వాడుకోవచ్చు ఉదాహరణకి ఇక్కడ మనం కట్ చేసి చూపిస్తాను దీన్ని కొంచెం తడి చేసి ఇలా పట్టుకుని మన మొక్కలకి మనం కట్టుకున్నప్పుడు నార్త్ ఇండియాలో కానీ లేకపోతే మన మహారాష్ట్ర నాసిక్ పూణె అటువంటి ప్రాంతాలు వెళ్ళినప్పుడు నేను గమనించానమాట నేను మనకి ఏదైనా కట్టాలను మొక్కలకు మన తాడులాగా కట్టాలనుకున్నప్పుడు మనకి తాడు ఉపయోగించరు వాళ్ళు దీన్ని వాడదు ఎందుకు సాఫ్ట్గా ఉంటుంది చూసారే ఎంత మెత్తగా ఉంటుందో మొక్కను డ్యామేజ్ ఉదాహరణకు దీన్ని కట్టి చూపిస్తాను నేను ఈ రకంగా ఇలా కట్టడం వల్ల మెత్తగా ఉంది కదా ఇది మొక్క డ్యామేజ్ కాకుండా ఉంటుందన్నమాట ఇది చూసిందంటే బీర కానీ దోస కానీ లేకపోతే మన ఇంకొక రకమైన తీగజాతి మొక్కలు మనం పైకి ఎక్కించినప్పుడు పందిరి మీద ఈ రకంగా నేను కట్టడం చూశానమాట నేను కింద నుంచి ఒక రకమైన కర్రలు లాంటిది మనకి ఇట్లా పాతూ ఉంటారు కదా వాటిని పట్టుకున్నప్పుడు ఇటు ఇటు పడిపోకుండా ఉండటం కోసం ఈ రకంగా కట్టేస్తుంటారు ఈ రకంగా కట్టేయటం వల్ల అది అటు ఇటు పడిపోకుండా ఉంటుంది ఇది మెత్తదనం ఉండటం సాఫ్ట్గా ఉండటం వల్ల నారలాగా ఉండటం వల్ల మొక్క కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఈ రకంగా వాడుకుంటూ ఉంటారు ఈ తర్వాత మనం చూడాలని చెప్పంటే ముందుట్లో మనకు ఒక్క మన అరటి మొక్క కనుక తెచ్చిపెట్టుకుంటే చాలా రకాల మొక్కలు అవుతాయి మనకి చూడండి చూసారా పిలకలు వస్తున్నాయి ఇక్కడ పిలక వచ్చింది ఇక్కడ పిలక వచ్చింది ఇటు పక్కన గమనించినట్టే ఇది చూడండి ఇది ఇక్కడ ఒకటి వచ్చింది ఒక అరటి మొక్క వచ్చినట్టయితే పెట్టుకున్నట్లయితే నాటుకుంటే చుట్టుపక్కల ఈ రకాలు వస్తూ ఉంటాయి దీన్ని తీసేసి వీటన్నిటిని ఒక జాగ్రత్తగా తీసేసుకుని మళ్ళీ వేరే చోట కూడా నాటుకుంటే మనము
ఒక చెట్టు నుంచి రకరకాలైన మన చెట్ల మొక్కలు నాటుకోవచ్చు ఆ రకంగా డెవలప్ చేసుకోవచ్చు లేకపోతే మన మిత్రులకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకు కూడా ఇవ్వచ్చు మేని రకాలైనటువంటి ఈ ఉపయోగం ఉన్నాయి అడ్డి చెట్టుతో దీనితో ఇప్పుడు నేను త్వరలోనే ఒక ద్రావణం చేసి చూపిస్తాను చౌహాన్కి పద్ధతులు చేసేది అంటే దూట్ అంటారు ఈ మధ్యలో ఉన్నటువంటి దాన్ని తీసి లేతకున్న భాగాన్ని పై పొర తీసేసి ఈ కాండం ఉన్నటువంటి దాన్ని వృధా కాకుండా చేసుకోవచ్చు ఇది ఎప్పుడు చేసుకోవచ్చు అంటే కాయ అయిపోయి మన కాపు అయిపోయింది మన చెట్టు తీసేస్తున్నాం అని చెప్పి అనుకున్నాం వృధాగా పారైకోకుండా ఈ రకమైన స్కిన్ తీసి వాడుకోవచ్చు మనం ఇది కట్ చేసి దీన్ని అంటే చిన్న చిన్న ముక్కలు చేసి ఒక రకం అంటే చౌహాన్కి పద్ధతి ద్రావణలుగా తయారు చేసుకోవచ్చు ఎన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు అన్నమాట చాలా సింపుల్గా ఉంటుంది మన దొడ్లో ఉన్నట్టుంటుంది మన తోటలో ఉన్నట్టుంటుంది మన టెరస్ మీద ఉన్నట్టుంటుంది సో ఇట్ ఈస్ వెరీ ఈజీ టు మేక్ ఆ సింపుల్ పద్ధతి ఏంటో అది కూడా మీకు త్వరలోనే తెలియజేస్తాను నేను సరేనండి మరొక వీడియోతో త్వరలో మీ ముందుకు వస్తాను అప్పటి వరకు జై హింద్.